వెల్కమ్ క్రాంతి డిజైన్స్. ఈ డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా గోల్డ్ జరీ థ్రెడ్ యూస్ చేసి చైన్ స్టిచ్ వేసుకోవాలి. 3 లైన్స్ వేసుకోవాలి. ఇలా 3 లైన్స్ వేసుకున్న తర్వాత అక్కడక్కడ షుగర్ బీడ్స్ యూస్ చేస్తూ ఇంకొక లైన్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత 2 లైన్స్ 2mm బంచ్ బీడ్స్ జర్కన్ స్టోన్ ఫ్రేమ్స్ యూస్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. టూ లైన్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 లైన్ షుగర్ బీడ్స్తో ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు గోల్డ్ సీక్వెన్స్ యూస్ చేసి ఈ విధంగా ముడికుట్టు వేసుకోవాలి. 2 లైన్స్ వేసుకోవాలి. ఒక లైన్ ఒక కలరు, ఇంకొక లైన్ ఇంకొక కలర్తో 2 కలర్స్తో 2 లైన్స్ వేసుకోవాలి. ఈ ముడికుట్టు వేసుకోవడానికి సిల్క్ థ్రెడ్ 8 లైన్స్ తీసుకోవాలి. ఇది హ్యాండ్ డిజైన్. ప్లెయిన్గా ఉంటే బాగోదని అక్కడక్కడ చిన్ని చిన్ని ఫ్లవర్స్లా వేస్తున్నాను. సేమీ బార్డర్లో వేసినట్టే సీక్వెన్స్ యూస్ చేసి నాట్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు 4 సీక్వెన్స్కి మిడిల్లో వేరే కలర్తో ఈ విధంగా లాంగ్ నాట్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్లవర్స్కి మధ్యలో జర్కన్ స్టోన్స్ అటాచ్ చేసుకోవాలి. అలాగే బార్డర్లో కూడా ఫ్రేమ్స్ స్టిచ్ చేసుకున్నాం కదా, వాటికి కూడా గమ్ వేసి స్టోన్స్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాంగింగ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి. ఫస్ట్ 2mm బంచ్ బీడ్స్, ఒక కలర్ బీడ్ ఒకటి, అలాగే హ్యాంగింగ్స్ పెట్టుకొని మళ్ళీ రివర్స్లో థ్రెడ్ని వెనక్కి పంపించేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం డిజైన్ అంతా స్టిచ్ చేసుకోవాలి. ఇది డిజైన్కి సంబంధించిన నెక్ డిజైన్. ఇది ఫ్రంట్ డిజైన్. ఇలాంటి మరెన్నో డిజైన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. ఈ డిజైన్ ఎంత కాస్ట్ ఉంటుందో గెస్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.